నిరీక్షణ వేదనల శోధనలో యేసేన నిరీక్షణ అభయమిచ్చి నన్ను నాటిన ఆదరించి నన్ను స్థిరపరచిన చిరకాల పరిచర్య ఆరంభించి చిగురింపజేసి ఫలమిచ్చిన ప్రభు సేవలు ప్రజ సేవలు మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు నేను చదువుతాను. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వారి మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వారిని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించే రోజుల్లో కొన్ని వేల మందిని ఆయన బాగు చేశాడు. ఆయన దగ్గర వచ్చిన వారందరూ స్వస్థతను పొంది వెళ్ళారు. ఈరోజు నువ్వు కూడా ఆయన దగ్గరకు వచ్చావు, నేను కూడా స్వస్థతను పొంది వెళ్ళగలుగుదును. నువ్వు నమ్మితే తప్పకుండా దేవుని మహిమను చూస్తావు. కొంతమంది మనుషులు ఈ గుడ్డివాణ్ణి యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ఆ మాట నాకు చాలా నచ్చింది. బలహీనులు మనం దేవుని దగ్గర తీసుకురావాలి, రోగులను దేవుని దగ్గర తీసుకురావాలి, సమస్యలు ఉన్న వారిని దేవుని దగ్గర తీసుకురావాలి. నేను దేవుని స్తుతిస్తున్నాను అక్కడ ఉన్న ప్రజలను బట్టి. వారు వాని మీద కనికరం చూపించి వారు ఏమీ చేయలేరు కాబట్టి చేయగలిగిన మనిషి అయిన యేసు ప్రభు దగ్గరికి ఆ గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు వాణ్ణి యేసు ప్రభు వారు ఊరు బయటకు తీసుకొని వెళ్ళాడు. ఊరు బయటకు తీసుకొని వెళ్ళి వాని కొరకు ప్రార్థన చేశాడు. వాడికి కళ్ళు వచ్చినాయి, కనబడుతుందా అన్నాడు. అయ్యా, నాకు మనుషులు కనబడుతున్నారు కానీ చెట్లులా కనబడుతున్నారు, క్లారిటీ లేదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు రెండవసారి వాణ్ణి ముట్టి ప్రార్థన చేశాడు. వెంటనే వాడు కళ్ళు తేటగా కనబడ్డాయి. మొదటిసారి ఆయన తాకినప్పుడు వానికి చూపు వచ్చింది, రెండవసారి తాకినప్పుడు క్లారిటీ వచ్చింది. మొదటిసారి దేవుడు మనం తాకినప్పుడు ఆయన జీవం మనలోకి వస్తుంది, రెండవసారి మనల్ని తాకినప్పుడు ఆ జీవితానికి ఉన్నటువంటి అర్థం మనకి దేవుడు తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు. మొదటిసారి తాకినప్పుడు మనకి వినబడుతుంది, రెండవసారి తాకినప్పుడు అర్థమవుతుంది. మొదటిసారి ఆయన మనం తాకినప్పుడు మనం ఆయన ప్రేమించేవారుగా ఉంటాం, రెండవసారి ఆయన మనం తాకినప్పుడు ఇతరులను మనం ప్రేమించేవారిగా ఉంటాం. మొదటిసారి ఆయన మనం తాకినప్పుడు చర్చిలోనికి వస్తాం, రెండవసారి ఆయన తాకినప్పుడు చర్చి నీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది. మొదటిసారి ఆయన తాకినప్పుడు ప్రభువా నా చిత్తం నెరవేర్చు అన్నట్టుగా మాట్లాడతావు, రెండవసారి ఆయన తాకినప్పుడు నీ చిత్తము నా జీవితంలో నెరవేరుకునుగాక అని మాట్లాడతావు. మొదటిసారి ఆయన తాకినప్పుడు దేవా నాకు సహాయం చేయి అని మాట్లాడతావు, రెండవసారి తాకినప్పుడు సేవ నన్ను నువ్వు వాడుకో, నీ పరిచర్లో నన్ను వాడుకో అని నువ్వు ప్రార్థన చేస్తావు. మొదటిసారి ఆయన తాకినప్పుడు ఆత్మ నిన్ను తాకిదిగా ఉంటుంది, రెండవసారి తాకినప్పుడు ఆయన ఆత్మ నీ లోనికి ప్రవేశించేదిగా ఉంటుంది. మొదటిసారి నువ్వు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉంటావు, రెండవసారి ఆయన తాకినప్పుడు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. మొదటిసారి ఆయన తాకినప్పుడు ఇతరులను విమర్శిస్తూ ఉంటావు, రెండవసారి ఆయన నిన్ను తాకినప్పుడు నీవు కూడా విమర్శించబడడానికి అనుమతించేవాడుగా ఉంటావు. మొదటిసారి ఆయన నిన్ను తాకినప్పుడు ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించినందుకు వందనాలయ్యా అని చెబుతావు, రెండవసారి ఆయన తాకినప్పుడు నాకు శ్రమలు కూడా నా జీవితంలో
అనుమతించినందుకు వందనాలు అని చెబుతావు. మొదటిసారి ఆశీర్వాదాలకు మాత్రం వందనం చెబుతావు, రెండవసారి శ్రమల్లో కూడా ఆయనకు వందనాలు చెప్పేసారిగా ఉంటారు. రెండోసారి తాకినప్పుడు, మొదటిసారి ఆయన తాకినప్పుడు చర్చిలో దేవుని స్తుతించేవాడుగా ఉంటావు, రెండవసారి ఆయనను తాకినప్పుడు రోడ్డు మీద కూడా స్తుతిస్తూనే వెళ్తావు, మొదటిసారి ఆయనను తాకినప్పుడు ప్రభువా నన్ను దీవించు అని ప్రార్థన చేస్తావు, రెండవసారి ఆయన నిన్ను తాకినప్పుడు ఇతరులకు నన్ను దీవెనకరంగా చెయ్యి అని నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉంటావు, మొదటిసారి ఆయన నిన్ను తాకినప్పుడు దేవుని వాక్యాన్ని చదివేవాడుగా ఉంటావు, వినేవాడుగా ఉంటావు, రెండవసారి ఆయన నిన్ను తాకినప్పుడు ఆయన వాక్యాన్ని వెంబడించేవాడిగా, విధేయుడయ్యేవాడిగా, అవలంబించేవాడిగా నువ్వు మారతావు. మొదటిసారి ఆయన నిన్ను తాకినప్పుడు ఇతరుల్ని క్షమించేటట్లుగా నువ్వు ప్రార్థన చేస్తావు, రెండవసారి తాకినప్పుడు ఆ యొక్క సమస్యను లేక క్షమించినటువంటి ఎదుటివాడు చేసిన తప్పును మరిచిపోయేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆ గుడ్డివాడిని ఆయన బాగు చేశాడు. ఒకసారి వానికి ప్రార్థన చేసినప్పుడు ఏమని చెప్పాడు, నీకు కనబడుతున్నదా అంటే నాకు మనుషులు కనబడుతున్నారు కానీ చెట్లలా కనపడుతున్నారు అని చెప్పాడు. చెట్లలా కనపడితే సరిపోతుందా? సరిపోదు, చెట్లలా కనపడుతున్నారు నాకండి. అప్పుడు రెండవసారి మరలా ఆయన తాకినప్పుడు, స్పర్శించినప్పుడు వాడు తేటగా కనపడుతున్నాయా అని చెప్పాడు. ఈరోజు మన దేవుడు హృదయం ఎలాంటిదో మీకు నేను చెప్పగోరుతున్నాను. నీవు అసంపూర్ణంగా ఉండాలని ఆయన కోరుకోవట్లా, నువ్వు సంపూర్ణమైన స్వస్థత కలదానుగా ఉండాలని కోరుతున్నాడు. నువ్వు అసంపూర్ణురాలుగా, అసంపూర్ణుడుగా, లేకపోతే కొదువ గలవాడుగా, ఏదో కాస్తో కూస్తో కలిగి కొద్ది కొద్దిగా తాత్కాలికమైనటువంటి సాటిస్ఫాక్షన్తో ఉండాలని కోరట్లేదు ఆయన, ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండాలని కోరుతున్నాడు ఆయన. రెండవసారి ఆయన నిన్ను తాకినప్పుడు నీలో పరిపూర్ణత కలుగుతుంది, రెండవసారి ఆయన నిన్ను తాకినప్పుడు నీ జీవితంలో జయం కలుగుతుంది, రెండవసారి నీకు ఆయన తాకినప్పుడు నీకు ప్రమోషన్ కలుగుతుంది. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో మొదటిసారి తాకినప్పుడు నీకు కావలసినవన్నీ దొరకకపోవచ్చు, వెంటనే నీకు అవి కనబడకపోవచ్చు. నా జీవితంలో 28 సంవత్సరాలు ఆయన దేవుని సేవలోకి వచ్చి, సేవలోకి వచ్చిన 2-3 సంవత్సరాలు ఆ రోజుల్లో మాకు దర్శనమిచ్చాడు దేవుడు, గొప్ప దర్శనమిచ్చాడు, పెద్ద సంఘం దర్శనమిచ్చాడు, గొప్ప సేవ దర్శనమిచ్చాడు, అనేక సంఘాలు స్థాపించే దర్శనమిచ్చాడు, అనేక మంది పేదలను పోషించే దర్శనమిచ్చాడు. కానీ మా ఇంట్లోనే మాకు సరిగా ఏమీ లేదు, కానీ వెంటనే జరగకపోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు రెండవసారి తాకిన తర్వాత, రెండవసారి దేవుడు దర్శించిన తర్వాత సమృద్ధి అయిన ఆశీర్వాదాలు వచ్చినాయి. ఈరోజు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ ఆస్తి పోయిందని, నీ ఆస్తి ఇంకా రాలేదని, నీ బంధువులు నీకు అన్యాయం చేశారని, నీ భర్త మారలేదని, నీ కుటుంబంలో పిల్లలు మారలేదని, వారు మాట వింటలేదని, ఒకప్పుడు చిన్నప్పుడు ప్రార్థనకు వచ్చారు ఇప్పుడు రావట్లేదు, బాగు చేసిన ఆరంభంలో ప్రార్థనకు వచ్చారు ఇప్పుడు రావట్లేదు, అప్పుడు దేవుని కృతజ్ఞతగా ఉన్నారు ఇప్పుడు ఉండట్లేదు, అప్పుడు నేను పెందల కడగా ప్రార్థనకు వచ్చేదాన్ని ఇప్పుడు రాలేకపోతున్నాను, అప్పుడు వాక్యం చదవగలిగేదాన్ని ఇప్పుడు చదవలేకపోతున్నాను, అప్పుడు ప్రార్థన చేయగలిగేవాడిని ఇప్పుడు చేయలేకపోతున్నాను, అప్పుడు దేవుని ఆరాధించగలిగేవాడిని ఇప్పుడు ఆరాధించలేకపోతున్నాను. అయితే నీకు రెండవసారి దేవుని స్పర్శ కావాలి. ఈరోజు దేవుడు రెండవసారి తాకుతాడు. యు నీడ్ సెకండ్ టచ్. దేవుడిని అసంపూర్ణంగా వదిలిపెట్టేవాడు కాదు. ఎప్పుడు తాకుతాడండి? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆ గుడ్డివాడిని వెంటనే తాకాడా, వారమైనాక తాకాడా? గుడ్డివాడిని వెంటనే కనబడుతున్నదా అన్నాడు. మనుషులు కనబడుతున్నారు కానీ చెట్టులా కనబడుతున్నా, అంటే మసగ్గా ఉంది, క్లారిటీ లేదో, అయ్యా నాకు ఉద్యోగం వస్తుందో లేదో, నాకు మసగ్గా ఉంది, క్లారిటీ రావట్లేదు, నేను ఎగ్జామినేషన్ రాశాను పాస్ అవుతానో లేదో మసగ్గా ఉంది, క్లారిటీ కనబడతల్లా, నా పిల్లలకు సంబంధాలు వచ్చినాయి కానీ పెళ్లి అవుతుందో లేదో నాకు తెలియదు, క్లారిటీగా లేదు, మసగ్గా ఉంది. మొదటిసారి టచ్లో మసక ఉండొచ్చు, నీకు సరిగా అర్థం కాకపోవచ్చు, నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ వ్యాపార భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు నీకు అర్థం కాకపోవచ్చు, కనబడకపోవచ్చు, మసగ్గా ఉండొచ్చు. కానీ యేసుప్రభు వారు రెండవసారి తాకడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్న. ఎప్పుడు తాకుతాడండి? ఈరోజే తాకుతాడు నిన్న. అయ్యా నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నా బంధువులందరూ నన్ను వదిలిపెట్టేశారు, నాకెవరు లేరు, ఆస్తులు ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, మేము మంచిగా బతికినప్పుడు అందరూ ఉన్నారు, ఇప్పుడు మా జీవితం కొద్దిగా చితికిపోయింది, కొంచెం మేము ఇబ్బందుల్లో పడిపోయాం, మా వాళ్ళు మా దగ్గరికి ఎవరు రావట్లేదు, మమ్మల్ని ఒంటరి వాళ్ళుగా చేసేశారు. డోంట్ వరీ, నువ్వేం చింతించొద్దు, నువ్వు బాధపడినక్కర్లేదు. యేసు ప్రభు రెండవసారి తాకబోతున్నాడు.
కొత్త స్నేహితులు నీకు ఇస్తాడు, కొత్త బంధువులు నీకు ఇస్తాడు, కొత్త మిత్రులను దేవుడు నడిపిస్తాడు, కొత్త వారిని దేవుని దగ్గర పంపిస్తాడు, కొత్త వ్యాపారంతో దేవుడు దీవిస్తాడు, నూతన జ్ఞానం ఇచ్చి దేవుడు దీవిస్తాడు, నూతన ప్లాన్ ఇచ్చి దేవుడిని దీవిస్తాడు, నూతనమైనటువంటి స్వస్థత ఇచ్చి క్లారిటీ వచ్చినట్టుగా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఆయన తాకితే నీకు ధైర్యం కలుగుతుంది, రెండవసారి ఆయన తాకితే నీకు విజయం కలుగుతుంది. బైబిల్లో మనం చదివితే యోబు గారు ఉన్నాడు, దేవుడు ఆయన ఎన్నంతలుగా దీవించాడు, రెండంతలుగా. నా పిల్లలు చనిపోయారు, నా భార్య వెళ్ళిపోయింది, నా ఆస్తి మొత్తం పోయింది, నా పలుకుబడి పోయింది, నా స్నేహితులు పోయారు, అందరూ నాకు దూరం అయిపోయారు, ఇక నాకెవరూ లేరని దిగాలుగా అక్కడే కూర్చొని ఉన్నాడా? కూర్చోలేడు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుందని ఆయన నామము స్తుతింపబడును గాక. స్తోత్రం అని దేవుని స్తుతిస్తూ ఒక్క మాట కూడా ఆ విషయంలో దేవునికి విరోధముగా పాపం చేయలేదో. ఎందుకంటే యోబు గారికి తెలుసుంటుంది, సెకండ్ టచ్ ఉంది ఆయనకి, రెండవసారి ప్రభు అతన్ని దర్శించబోతున్నాడని ఆయన ఎరిగిన వాడుగా ఉంటాడా. 42వ అధ్యాయంలో యోబు గ్రంథంలో అతను రెండంతలుగా దేవుడు దీవించాడు, అతని పశువులు రెండంతలుగా దీవించాడు, అతని ఆస్తిని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు, పోగొట్టుకున్న స్నేహితులు అందరూ తిరిగి వచ్చారు, ఆయన్ని దూషించిన వారందరూ తిరిగి వచ్చారు, రెండంతలుగా ఆశీర్వదించాడని చెప్పాను. 10 మంది పిల్లలు చచ్చిపోతే మళ్ళీ ఎంతమందిని ఇచ్చాడు? మళ్ళా 10 మందిని ఇచ్చాడు. ఒక 10 మంది ఇక్కడ, ఒక 10 మంది అక్కడ ఉన్నారు. రెండవసారి ఇచ్చిన 10 మంది రెండవ భార్యతో కాదు ఇచ్చింది, అదే భార్యతో ఇచ్చాడు. వృద్ధురాలైపోయింది ఆమె, స్త్రీ ధరం ఉడికిపోయి ఉంటుంది, 10 మంది పిల్లలకు కానీ వాళ్ళు అప్పటికే పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి, ఇల్లు వాకిల్లు వాళ్ళకు ఉంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పెద్దదైపోయింది. అయినా కానీ మృతమైనటువంటి ఆమె దేహాన్ని, మృతమైన ఆమె గర్భాన్ని, మృతమైనటువంటి ఆమె యొక్క శరీరాన్ని ప్రభువు వారు రెండవసారి తాకాడు. రెండవసారి తాకగానే మరొక 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఈరోజు నీ గర్భం మూసుకుపోయింది అంటాడు డాక్టర్, నీ క్యాన్సర్ రోగం తగ్గదంటాడు డాక్టర్, నీకు చేతబడి చేశాడు అంటాడు ఒకడొచ్చి నీ ఇంటి పక్కన వాడు, ఒకడొచ్చి నీ పని అయిపోయింది అంటాడు ఒకడొచ్చి, ఇంకోటొచ్చి నిన్ను ఎవరు పట్టించుకోరు అంటారు, ఇంకోటి అంటారు ఇక నీకు భవిష్యత్తు లేదు అంటాడు, ఇక నీ పని అయిపోయింది అంటాడు ఒకడొచ్చి, ఒకడొచ్చి నీకు ఉద్యోగం రాదు అంటాడు, ఒకడొచ్చి నీకు పెళ్లి కాదు అంటాడు. భయపడద్దు, ఏసై నేను రెండవసారి తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ లైఫ్ క్లారిటీ ఉంది, నీ ఆరోగ్యానికి క్లారిటీ ఉంది, నీ భవిష్యత్తుకు క్లారిటీ ఉంది, నీ జీవితానికి క్లారిటీ ఉంది. నీ జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, కొన్నిసార్లు మార్పులు జరుగుతూ ఉంటాయి. యోగులు కూడా అనే ఉంటారు, ఎనగారి పని అయిపోయింది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, భార్య పోయింది, అన్ని పోయినాయి, వీడి పని అయిపోయింది అనుకుని ఉంటారు జనం. రెండవసారి ప్రభు ఆయన తాగడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈరోజు నీ కుటుంబంలో అలా ఉందేమో, నీ జీవితంలో అలా ఉన్నావేమో, ప్రభు ఆ రెండవసారి ఈ రోజే ఇక్కడే నిన్ను తాకబోతున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ పని అయిపోయింది, నీకేమి రాదు, నీకేమి చేత కాదు, నీ వల్ల కాదు అంటారు, అదే నీ అంతం కాదు, నీ రోగమే అంతం కాదు. డాక్టర్లు ఎప్పుడు నీ రోగం ఉంది, తీవ్రంగా ఉంది, ఎక్కువగా ఉంది, నేను ఐసీలో పెట్టారు, ఇంకా ఏమైపోతాం మేము చెప్పలేము, కానీ నేను చెప్పగలుగుతా ఏసై రెండవసారి తాగడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్న నువ్వు బాగవుతావు, నువ్వు గెలుస్తావు, నీ టీం గెలుస్తుంది, నీ ఇల్లు పైకి వస్తుంది, నీ జీవితం పైకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏది కూడా చేసే ఏ పని కూడా అసంపూర్ణంగా చేయడు. ఏసై ఏది చేసినా సంపూర్ణంగానే చేస్తాడు. దావీదు గారు పాపంలో పడ్డాడు, బిడ్డను కన్నాడు, ఆ బిడ్డకు రోగం వచ్చింది, అక్కడ పెట్టాడు, బతికించమని ఏడ్చాడు. దేవుడు ఆయన ప్రార్థన వినలా, భయంకరమైన పాపంలో పుట్టాడు ఆ బిడ్డ. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి, దేవుడు తనకిచ్చిన విజయాలు మర్చిపోయి, దేవుడు అతన్ని అభిషేకించిన అభిషేకాన్ని మర్చిపోయి, చిన్నవాడుగా ఉన్నప్పుడు బలమైనటువంటి సాధనంగా వాడుకున్న ఆ దేవుణ్ణి మర్చిపోయి, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన బలమును, ఆయన అభిషేకాన్ని మర్చిపోయి, శరీర ఇచ్చల కొరకై ప్రాకులాడి, పాపములో పడి, బిడ్డను కని, ఆ బిడ్డ మరణ పడక మీద ఉన్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేసిన బ్రతకలా చచ్చిపోయాడు ఆ పిల్లోడు. దిగులుతో ఉండిపోయాడు, బాధతో ఉండిపోయాడు. ఎవరో దావీదు. ఆ తర్వాత దావీదును దేవుడు అతడు కుంగిపోయి ఉండగా, అతడు దిగులుతో ఉండగా అట్లనే వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. అతడు పాపము చేశానని దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత, నీ ఎదుటనే నేను పాపం చేశాను,
నీకే విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని తన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకున్నాడో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడని బైబిల్లో ఉంది. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దేవుని కనికరం పొందాడు. రెండవసారి దేవుడు ఆయన తాకి సొలొమోను అనే కుమారునిచ్చి దేవుడు దీవించాడు. దాని సెకండ్ టచ్, రెండవసారి స్పర్శించాడు దేవుడు ఆయన్ని, రెండవసారి దర్శించాడు ఆయన దేవుడు, రెండవసారి ముట్టాడు ఆయన దేవుడు. నువ్వు దుఃఖంలోనే ఉంటావు ఆయన చిత్తం కాదు. రెండవసారి నీ కుమారుని దేవుడు తాకాలని ఇష్టపడుతున్నాడు, రెండవసారి నీ భర్తను తాకాలని ఇష్టపడుతున్నాడు, రెండవసారి నీ స్నేహితుని దేవుడు తాకాలని ఇష్టపడుతున్నాడు, రెండవసారి నీ కుమారుని తాకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బిడ్డ నువ్వు ధైర్యంతో ఉండాలి. సొలొమోను అతని వంటి సమాధానకరమైన రాజు మరెవరు లేరు. దేవుని కొరకే ఒక మహామందిరాన్ని కట్టాడు, మహాజ్ఞానిగా పిలువబడ్డాడు. దావీదు 40వ కీర్తనలో 2వ వచనములో, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దావీదు ఎక్కడున్నాడు? జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపి నా పాదములు బండ మీద నిలబెట్టెను. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఊబిలోనే ఉండటానికి ఇష్టపడతాం, కూరుకుపోయి ఉండటానికి ఇష్టపడతాం. మాకు చాలులే, మాకు ఇంకెందుకులే, మమ్మల్ని అందరూ వదిలిపెట్టారు, మాకు దేవుడు కూడా మాకు దూరం అయ్యాడు, ఈ స్థితి మాకు చాలు, ఈ గతి మాకు చాలు అనుకుంటారు, దుఃఖంతో ఉంటారు. నువ్వు జిగట గల దొంగ ఊబిలో ఉండటానికి నువ్వు ఇష్టపడినా, నిన్ను ప్రేమించే యేసయ్య ఇష్టపడ్డా. నిన్ను పైకి లేపేది ఖాయం, నిన్ను రెండవసారి తాకడం ఖాయం. నువ్వు అడ్జస్ట్ అయినా ఆయన అడ్జస్ట్ అవ్వడం, నువ్వు దుఃఖంలో ఉందామన్నా ఆయన ఇష్టపడ్డా, నువ్వు ఓడిపోయిన జీవితంలో అడ్జస్ట్ అవుదామన్నా ఆయన ఇష్టపడ్డా, రెండవసారి తాకుతాడు. నువ్వు జయ జీవితం జీవించాలని కోరేవాడుగా ఉంటాడు ఆయన. అలానే మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఏలియా. నాలుగు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారన్నాడు. ఇశ్రాయేలు ఒక పక్కన, బయలు దేవతను పూజించేవారు మరొక పక్కన, ఇరువురి మధ్యలో సవాల్ ఉన్నది. మీ దేవుడు మిమ్మల్ని రక్షించగోరితే బలిపీఠాన్ని కట్టించి అక్కడ ఎవరు అక్కడ ముందు దానికి దగ్గర దాన్ని దహించడానికి నిప్పును పైనుంచి పంపిస్తారో వాడే నిజమైన దేవుడని సవాల్ ఉంది. 450 మంది బయలు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఏలియా ఒక్కడే ఈ వైపు నిలబడ్డాడు. ఇద్దరు నిలబడి సవాల్ చేశారు, వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తే ఒక్క దేవుడు రాలా, ఒక్కడు అగ్నిని పంపలా. వస్త్రాలు చింపుకున్నారు, అగ్ని రాలా. వాళ్ళు దేహాన్ని గాయపరుచుకున్నారు, అగ్ని రాలేదు. ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పైనుంచి అగ్నిని కిందకి పంపించాడు. అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని మొత్తాన్ని, దాని మీద ఉన్న బలిని మొత్తం, కంతకములో ఉన్న నీటిని యావత్తును ఆరిపోవు చేసేసింది. అంతే, ఆ తర్వాత 450 మంది ప్రవక్తల్ని వీళ్ళు ఇశ్రాయేళ్ళు చంపేశారు. ఆ తర్వాత ఏలియా గొప్ప జయం పొంది వచ్చిన తర్వాత అహాబు భార్య యెజెబెలు హెచ్చరిక చేసింది, ఏలియా నా ప్రవక్తలందరినీ 450 మందిని చంపేశావు కదా, నా ప్రవక్తలందరినీ నువ్వు వారిని ఎలా చంపావో రేపు సాయంకాలం కల్లా వాళ్ళల్లో నువ్వు కూడా ఒకడు అయిపోతావు, లేకపోతే నేను యెజెబెలునే కాదు అంది. అంతే, భయపడిపోయి పారిపోయాడు, కృంగిపోయాడు, నలిగిపోయాడు, అలసిపోయాడు, విశ్వాసంలో కృంగిపోయాడు, ప్రార్థనలో కృంగిపోయాడు. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేసి వర్షం కురవాలంటే వర్షం కురిసిందో, ఏ యొక్క ప్రవక్త అయితే ప్రార్థన చేసి వర్షం ఆగిపోమంటే ఆగిపోయిందో, ఏ ప్రవక్త అయితే ప్రార్థన చేసి అగ్ని రమ్మంటే కిందకు వచ్చి ఈ యొక్క దహనమలి దహింపజేసిందో, ఏ యొక్క శక్తి చేత 450 మందిని చంపాడో, అలాంటి ఈ ఏలియా ఇప్పుడు కృంగిపోయాడు, విశ్వాసంలో కృంగిపోయాడు, ప్రార్థనలో కృంగిపోయాడు, జీవితంలో కృంగిపోయాడు, ఒంటరి వాడైపోయినట్లుగా అయిపోయాడు, భక్తిలో కృంగిపోయాడు, సమర్పణలో కృంగిపోయాడు, ధైర్యంలో కృంగిపోయాడు, గుండె చెదిరిపోయింది, పరిగెత్తుతున్నాడు, పరిగెత్తున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. చూసారా, 450 మంది ప్రవక్తల్ని చంపడానికి ధైర్యంతో ఉన్నవాడు, ఒక్క కోపంగా ఉండే ఒక్క స్త్రీ కోపానికి భయపడిపోయి పారిపోతున్నాడు. పురుషులారా జాగ్రత్త, ఒక కోపిష్టి అయిన స్త్రీ ఇంట్లో ఉంటే దేవుడి సహాయం ప్రతి ఒక్కరికి కావాల్సిందే. దేవుని సహాయం లేకపోతే ఆమె కోపాన్ని నువ్వు జయించలేవు. మరి ఈరోజు మీరు ఎంతమంది బాధపడుతున్నారో మగవాడు నాకైతే తెలియదు. ఇక్కడ ఒక్క స్త్రీకి భయపడిపోయి పారిపోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా
భక్తిలో కుంగిపోయి ఉండొచ్చు. ఏలియా ఒక్క సమస్య వచ్చింది, ఒక ఆడ మనిషి కోపంతో రేపు సాయంకాలం కల్లా చంపేస్తానంది, భయపడిపోయాడు. ఒక్క సమస్యకే కుంగిపోయాడు, ఒక్క ఇబ్బందికే కుంగిపోయాడు. ఈనాడు నీ జీవితంలో ఒక్క సమస్యకే కుంగిపోయావా? ఒక్క రోగానికే కుంగిపోయావా? ఒక్క ఇబ్బందికే కుంగిపోయావా? ఒక్క కేసుకే కుంగిపోయావా? ఒక్క మానసికమైనటువంటి బాధకే కుంగిపోయావా? ఒక్క అవమానానికే కుంగిపోయావా? ఒక్క ఆర్థికమైన సమస్యకే కుంగిపోయావా? ఒక్క సబ్జెక్టే తప్పితే కుంగిపోయావా? ఒక్క ఇల్లు కొద్ది రోజులు ఆగిపోతే కుంగిపోయావా? నీ జీవితంలో ఒక్క సంబంధం పోతేనే కుంగిపోయావా? నో, నీకు రెండవ టచ్ ఉంది. రెండవసారి ఆయన దర్శించబోతున్నాడు. చేతులు పైకి స్తోత్రం చెల్లిద్దా. ఒక్క వ్యాపారం తగ్గిపోతేనే, ఒక్కసారితోనే నువ్వు నిరుత్సాహపడకూడదు, నువ్వు ధైర్యంతో ఉండాలి. యేసు ప్రభు వారు మన రెండవసారి తాగడానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో చాలామంది ఒక్క దెబ్బకే కుంగిపోయిన వారు ఉన్నారు. మా జీవితంలో ఎన్నో దెబ్బలు, ఇంటోళ్ళ దెబ్బలు, బయటోళ్ళ దెబ్బలు, మాటలతో దెబ్బలు, క్రియలతో దెబ్బలు, ఆ తర్వాత డబ్బుతో దెబ్బలు, ఎన్నో దెబ్బలు మా మీద చాలామంది కురిపించారు, ఎన్నో దెబ్బలు మాకు తగిలించారు. కానీ దేవుడు మొదటిసారి గాయపడినా రెండవసారి పరిపూర్ణమైన స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఈరోజు మీ జీవితాల్లో మొదటిసారి నువ్వు గాయపడ్డావు, మొదటిసారి నీకు సమస్య వచ్చిందని నువ్వు దిగులు పడద్దు. రెండవసారి ప్రభు నిన్ను తాగడానికి సిద్ధంగా ఉన్నాడు. అలసిపోయినప్పుడు ఆయన మనల్ని బలపరిచేవాడు. ఎలా బలపరుస్తాడు? అలసిపోయినప్పుడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించేటువంటి రోజుల్లో ఆయన్ని సిలువ వేశారు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారు, వీపు మీద భయంకరమైన కొరడాలతో కొట్టారు, బల్లెంతో ఆయన పొడిచారు, సూది మేకులతో కాళ్ళకు చేతులు కొట్టారు, ఆయన గడ్డము పెరికారు, ఆయన మీద ఉమ్ము వేశారు, తర్వాత పిడిగుద్దులతో ఆయన గుద్దారు, మానసికంగా అవమానపరిచారు, శారీరకంగా అవమానపరిచారు, అలానే ఆయన్ని అనేక రకాలుగా ఆత్మీయంగా కూడా అవమానపరిచారు. ఈ అవమానాల్లో కృంగిపోయి అలానే ఉండి మానవాళి పాపము కొరకై సకల మానవాళి పాపము యావత్తును శిక్ష యావత్తును ఆయన మీద వేసుకొని ఆ కొయ్య శిలువను గొల్గొతా కొండ మీద మోస్తూ ఉన్నాడు. ఆయన మోసేటప్పుడు ఆయన కూడా అలసిపోయాడు. అలసిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడా అలసిపోబాక లే, విశ్వాసులు కుంగిపోబాక లే అని చెప్పలేదు. ఆయన అలసిపోయినప్పుడు సిమియోను పంపించాడు దేవుడు. సిమియోను వచ్చి కొద్ది నిమిషాలు ఆ శిలువను ఆయన మీద మోసుకున్నాడు. ప్రభు వారు కొద్దిగా అలసట తీరాక సిమియోను, ఇది నువ్వు మోయవలసింది కాదు, నేనే మోయాలని చెప్పి మళ్ళా తీసుకున్నాడు. అలసిపోయినప్పుడు దేవుడు సిమియోను నీ కొరకు పంపిస్తాడు. మీ నాన్న వదిలేసి ఉండొచ్చు, మీ ఆయన వదిలేసి ఉండొచ్చు, మీ ఆవిడ వదిలేసి ఉండొచ్చు, మీ అన్నయ్య వదిలేసి ఉండొచ్చు, నీ స్నేహితులు నీకు దూరమై ఉండొచ్చు, నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిన్ను ప్రజలు వదిలిపోయి ఉండొచ్చు, నీ బంధువారు వదిలేసి ఉండొచ్చు. కానీ ప్రభు వారు కొత్త వ్యక్తిని నీ కొరకు పంపుతాడు. నీ అలసటం తీర్చడానికి, నీ బరువును మోయడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను అభిషేకించడానికి, నీకు ధైర్యం ఇవ్వడానికి, నీ కుటుంబాన్ని పైకి లేవడానికి, పోగొట్టుకున్న పరువు నీకు ఇవ్వడానికి కొత్త వ్యక్తిని దేవుడు నీ కొరకు పంపిస్తాడు. ఆయన రెండవసారి నిన్ను దర్శించే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడని మీకు నేను తెలియజేస్తున్నాను. నీ సమస్య ఎలాంటిదైనా, నీ రోగం ఎలాంటిదైనా, నీ ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివైనా, నీ కుటుంబ సమస్య ఎలాంటిదైనా, నీ భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్య ఎలాంటిదైనా, అన్నదమ్ముల మధ్య సమస్య ఎలాంటిదైనా, ఆస్తి గొడవల మధ్య సమస్య ఎలాంటిదైనా, కోర్టు గొడవల మధ్య సమస్య ఎలాంటిదైనా, ఉద్యోగాల సమస్యలైనా, వివాహాల సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, ఈరోజు ప్రభువు నిన్ను రెండవసారి తాకాలని కోరుతున్నాడు. ఆయన ఆ గుడ్డివాణ్ణి తీసుకొచ్చాడు. ఆ గుడ్డివాణ్ణి తీసుకుని వచ్చి మొదటిసారి తాకినప్పుడు నీ కనబడుచున్నదా అన్నప్పుడు, అయ్యా కనబడుచున్నది కానీ మనుషులు చెట్లులా కనబడుతున్నారు. రెండవసారి తాకగానే ఓ పరిపూర్ణమైన స్వస్థత వానికి కలిగింది. ఓ ఏలియా జీవితంలో రెండవసారి తాకాడు దేవుడు ఏలియాను. ఏలియాను రెండవసారి దేవుడు తాకాడు. రెండవసారి తాకినప్పుడు దేవుడు బలమైన శక్తి ఆయనకు ఇచ్చాడు. రెండవసారి దూతను పంపించాడు. ప్రవక్త గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, రెండవసారి ఆయన తాకినట్లుగా. రెండవసారి తాకి దూత అతని పైకి లేపి 40 రోజుల ప్రయాణం నీ ముందుంది, వెళ్ళమని చెప్పాడు. ఈరోజు దేవుడు నువ్వు అలసిపోయిన నీ జీవితాన్ని ఈరోజు తాకి నీ ముందు ప్రయాణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన అది విశ్వాస యాత్ర, అది ప్రభు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ప్రభు యొక్క పని. ఈరోజు ప్రభు నిన్ను తాకాలని ఇష్టపడుతున్నాడు.
గుడ్డివాణ్ణి రెండవసారి తాకినప్పుడు ఎంతో స్పష్టత తన జీవితానికి తన కంటికి తన చూపు కలిగిందో. ఈరోజు ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతున్నారో వారిని కూడా రెండవసారి నువ్వు తాకుడు ద్వారా వారి జీవితం కొరకైన స్పష్టత మీరు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణమైన విమోచన, పరిపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన సమాధానము, పరిపూర్ణమైన బలము, పరిపూర్ణమైన అభిషేకము నీ బిడలకు మీరు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ వ్యక్తి అసంపూర్ణంగా ఉండాలని నీ చిత్తము కాదు నాయన. అందును బట్టి రెండవసారి ప్రతి ఒక్కరిని మీరు స్పర్శించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సెకండ్ టచ్ లో మాకు పరిపూర్ణత కలుగుతుందని నమ్ముచున్నామని స్తోత్రము నాయన. డాక్టర్లు నీ వల్ల కాదు, అంత అయిపోయింది నీ జీవితం, మెడికల్ రిపోర్ట్స్ అన్ని అయిపోయినాయి అని చెబుతారు, కానీ నీ రిపోర్ట్ అయితే సెకండ్ టచ్ ఉందని చెబుతుంది నాయన. నీకు వందనాలు. నీ వ్యాపారం అయిపోయింది, నీ చదువు అయిపోయింది, నీ ఆర్థికంగా నీ పని అయిపోయింది, మీ కుటుంబం పని అయిపోయింది, ఇక ఏమి కాదు అని నిరుత్సాహపరుస్తారు, కానీ నువ్వైతే సెకండ్ టచ్ ఉందని చెబుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతున్నారో రెండవ స్పర్శ వాళ్ళకు దయచేసి పరిపూర్ణమైన జీవమును, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదమును, పరిపూర్ణమైన జయ జీవితమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ లో ప్రజలు నీ సన్నిధిని చూచినట్లు నీ అభిషేకమును కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆటంకపరచు ఆత్మలు, కలవరపరచు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు యేసు నామములో లయపరచబడును గాక. కుంగదీసే ఆత్మలు, నిరుత్సాహం నడిపించే ఆత్మలు, బలహీనపరిచే ఆత్మలు, అపనమ్మకాన్ని కలిగించే ఆత్మలను యేసు నామములో లయపరచి వేస్తున్నాం. పరిపూర్ణతలోనికి నడిపించి సమస్త మహిమయు ఘనతయు ప్రభావమును మీరు ఆరోపించుకొనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏసేనా నిరీక్షణ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభుని యేసు క్రీస్తు శుభనామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం చిల్లకల గ్రామంలో న్యూ హోప్ వర్షిప్ సెంటర్లో జరిగేటువంటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరిగేటువంటి ఆధ్యాత్మిక ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాను. అనేక వేల మంది ప్రతి ఆదివారం ఈ ఆరాధనలో పాల్గొని ఆధ్యాత్మికమైనటువంటి శరీర సంబంధమైన స్వస్థతలు పొంది అనేకమైన ఆశీర్వాదములు పొందుతున్నామని సాక్ష్యాలు చెప్పడానికి చిలకలు వస్తున్నారు. చాలామంది టెలిఫోన్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, అలానే ఉత్తరముల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రార్థన చేసే ప్రార్థనా బృందం ఇక్కడ ఉన్నారు. మీ కుటుంబం కొరకు, మీ సమస్యల కొరకు ప్రభు సన్నిధిలో అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మీ ప్రార్థన అవసరతలు ఈ టెలిఫోన్ నెంబర్స్కి మీరు చేసి తెలియజేసినట్లయితే మీ పేరు రాసుకొని, మీ ప్రార్థన అవసరత కూడా రాసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తామని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.